వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. గతంలో గ్రామాల్లోని పరిస్థితి ప్రభావం లేదా భావజాల ప్రభావంతో కొంతమంది యువతీ యువకులు అడవి బాటి పట్టారు. ఆ విధంగా అడవిలోకి వెళ్ళిన తర్వాత బడుగు బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం వాళ్ళు నిరంతరం కృషి చేశారు. కృషి చేసిన తర్వాత పార్టీలో విభేదాలతోనో లేదా అనారోగ్య సమస్యలతోనో లేదా మరో ఇతర కారణాలతో తిరిగి జన జీవన స్రవంతిలో కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ ఒగ్గు సంతోషి అలియాస్ నాగమణి అలియాస్ లత. ఇప్పుడు మనం ప్రస్తుతం రాచకొండ గుట్టలు ఉన్నాం. ఈ రాచకొండ అనేది రంగారెడ్డి జిల్లా నల్గొండ జిల్లాకి సరిహద్దు ప్రాంతం. రాచకొండ దళం అనేది గతంలో పోలీసులకి కంటి మీద కునుకు లేకుండా చేసేది. ఈ దళంలో పనిచేసిన ఒగ్గు సంతోష ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఏ ప్రభావంతో ఆమె అడవిలోకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత ఆమె సాధించిన కార్యక్రమాలు ఏంటి, ప్రస్తుతం బయటకు వచ్చిన తర్వాత ఆమె జీవన విధానం ఏ విధంగా ఉంది విషయాన్ని ఆమె తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే. ఒగ్గు సంతోషి అలియాస్ నాగమణి అలియాస్ లత. ఇక్కడ రాచకొండ ప్రస్తుతం, ఒకప్పుడు రాచకొండ అంటే 2010 వరకు 2005 వరకు ఈ ప్రాంతం అంతా కూడా మావోయిస్టుకి అన్నలకి పెట్టిన కోట. ఇది ఇటువైపు నల్లమ్మల నుంచి రావచ్చు, ఒక వెనక వైపు నుండి ఇటువైపు మెదక్ వెళ్ళచ్చు, ఒకవైపు నల్గొండ వెళ్ళచ్చు. అన్ని ప్రాంతాలకి ఇది గుట్టలు, మంచి హబ్ ఇది. అంటే ఎవరు వచ్చినా ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు అనేది ఒక పేరుండేది. సేఫ్ అయిన ప్రాంతం. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగేవి, అసలు సంతోష ఈ ప్రాంతం నుంచి ఎందుకు అడవి బాటు పట్టారు, పట్టిన తర్వాత ఏ ప్రాంతాలు పనిచేశారు ఒకసారి చెప్పండి. ఓకే సార్. అయితే మాకు పార్టీ పరిచయాలకు రావడానికి ముందు ఇక్కడ అదే గుట్ట రామాలయం గుట్ట, వెనక గుర్రాల గుట్ట అంటారు దాన్ని. 96లో 97లో మన సర్వేల నుంచి ఎల్లంకి మారన్న అంటే ఆయన ఇక్కడ ఎన్కౌంటర్ అయ్యిండు. మన సాగర్ అన్న ఇక్కడ మిలిటరీ క్యాంపు క్లాసులు, రాజకీయ క్లాసులు పెట్టారు ఇక్కడ ఆ పైన గుట్ట పైన పెడితే. అప్పుడు మేము చిన్నగా ఉన్నాం అన్నట్టు, మాకు అన్నలు అనేది కూడా అప్పుడు తెలియదు. మాకు ఇంకా తెలియని వేజ్లో 6 గంటలకు 7 గంటలకే స్టార్ట్ అయింది ఆ ఎన్కౌంటర్. ఇదే గ్రామం 6 గంటలకు 7 గంటలకు గంటకు పైన ఎన్కౌంటర్ జరిగింది. మాకు ఇంకప్పటికీ మాకు పార్టీ తెలియదు అన్నట్టు. అయితే ఆ ఎన్కౌంటర్లో మన ఇళ్ళంకి మారన్న చనిపోయినాడు. ఆ క్రమంలో ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు అనేసి మాకు ఆ ఎన్కౌంటర్ తర్వాతనే మాకు మావోయిస్ట్ పార్టీ అనేది మాకు తెలుసు. ఏ సంవత్సరం ఇది? 96లో కావచ్చు, నాకు అప్పటికి గుర్తుకులేదు. 96లో అట్లా గుర్తుకున్నది నాకు. 96 నుంచి 97 నుంచి నాకు పార్టీ పరిచయం. ఏం చదువుకున్నాం అప్పటికి నువ్వు? మామూలుగా మా ఊరు గుట్టలే కాబట్టి తిప్పావిడ వెళ్ళాలంటే మాకు చాలా భయం అన్నట్టు. మాకు స్కూల్ కూడా దగ్గర లేదు. 2 వరకు చదువుకున్నాం. ఆ తర్వాత వెళ్ళి మేము పార్టీలో చదువు చెప్పారు మాకు. కాదు, ఈ ఊర్లో ఉన్నప్పుడు అంటే దౌర్జన్యాలు ఎక్కువ ఉండేవా, లేదా పార్టీ వచ్చిందని అలా వెళ్ళిపోయారు పార్టీలో? దౌర్జన్యాలు అంటూ ఈ ఊర్లో పెద్దగా ఏం లేవు. కాపులు కూడా రెడ్డిస్ కూడా మాకు ఏం లేరు. దౌర్జన్యాలు మామూలుగానే ఉండేది. అయితే ఇక్కడ అన్నలు తిరుగుతున్నారు, వీళ్ళు ఎవరికోసం పోరాటం చేస్తున్నారు అంటే పేద ప్రజల కోసమే చేస్తున్నారు. ఈ ఉన్నత బూర్జువా వర్గాన్ని కూలదోసి మన ఎర్ర కమ్యూనిజాన్ని స్థాపించాలనే లక్ష్యంతోటే వీళ్ళు తిరుగుతున్నారనే ఉద్దేశం నేను అర్థం చేసుకున్నట్టడికి. అన్న తమ్ముడు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు వద్దని చెప్పలేదు? చెప్పినారు. అయితే అమ్మ ఇంటికి చాలా వచ్చేది. సాగర్ అన్న కూడా అప్పుడు ఇక్కడ కమాండరు. ఆయన సాగర్ అన్న అంటే నారాయణపురం అలా చెల్ల వచ్చింది, ఆయన వచ్చిండు. అట్లా ఈ అన్న ఎన్కౌంటర్తోని మాకు పార్టీ పరిచయాల్లోకి వచ్చిండు అన్నట్టు. అట్లనే మా మామ కూడా సుఖశంకరయ్య కూడా ఇక్కడ కమాండర్గా చేసిండు. సాగర్ అన్న ఉన్నప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిండు. వెళ్ళినాక అప్పుడు ఉన్నాయి 14-15 సంవత్సరాలకు ఉన్నాయి, 16-17 సంవత్సరాలు. చిన్న వయసులో పార్టీకి వెళ్ళారు. ఇక సాగర్ అన్న మేము పోయిన కొద్ది కాలానికే ఆయన ఎన్కౌంటర్ అయిండు. ఎన్కౌంటర్ అయిన తర్వాత చుక్కశంకరయ్య, భావన శ్రీనివాసరెడ్డి కూడా తిరుగుతున్నాడు ఇక్కడ కమాండర్గా. తిరిగిన క్రమంలో ఇక్కడ మాకు లతక్క అని కవితక్క అని మాకు చాలా వచ్చేది అన్నట్టు. ఇక్కడ గుట్టలకి దళం పొద్దున్న లేస్తే ఇక్కడ తిరిగేది, నెల రోజులకన్నా ఇక్కడ టచ్ చేసుకొని పోయేది అన్నట్టు. మా ఇంటికి చాలా వచ్చేది వాళ్ళు అన్నం వండించుకోవడానికి. ఇంకా మా అమ్మ కూడా కొవ్వ చేసేది, ఆ కొవ్వ ముద్దలు తీసుకుపోయేది వాళ్ళు. అయితే మా అమ్మకు పార్టీ అంటే ఇష్టమే, మా నాయనకు పార్టీ అంటే ఇష్టమే. కానీ ఎవరన్నా పోని, మా బిడ్డలు వెళ్ళొద్దు, మా కొడుకులు వెళ్ళొద్దు, వాళ్ళంటే మాకు ప్రేమే, పార్టీ అంటే ప్రేమే, ఇల్లు వెళ్ళకూడదు, చేస్తాం పాటకి ఏ విధంగా అయినా సహకరిస్తాం, కానీ మా పిల్లలు ఒకటే బాగుంటుంది అనేసి వాళ్ళు అట్లా అర్థం చేసుకునేది. అయితే మేము వెళ్ళొచ్చిందాక కూడా మా ఇంట్లో పొయ్యకుండా పెట్టి తినేవాళ్ళు కూడా కాదు అన్నం అన్నట్టు. మేము వచ్చేదాకా అట్లనే ఏడ్చుకుంటూ కూర్చునేది. చాలా దేవులాడేది. మేము ఒక్కరోజు కనపడుకుంటే ఈ గుట్టలన్నీ ఎతికేవాళ్ళు మా అమ్మ మా నాయన. అట్లా ఇంకా నేను ఆ రకంగా ఇక్కడ
పెద్దగా కాపు వాళ్ళు కూడా ఏముండరు ఇక్కడ. ఏ సంవత్సరం లోపలికి వచ్చాము పార్టీలోకి? నేను 99లో ఒకసారి పోయినా. ఇక మళ్ళీ ఆ తర్వాత కొద్ది కాలం నెల రోజులు కొంచెం జ్వరం వచ్చిన ఉండి ఆ ఎన్కౌంటర్ సాగర్ అన్న ఎన్కౌంటర్ అయింది. సాగర్ అన్న ఎన్కౌంటర్ చూసారా? నేను చూడలేదు. ఇక అయినాక కూడా ఒక నెల రోజులు ఇంటికాడ ఉన్నాను నేను. అట్లా ఇంటికాడ ఉన్నాక కూడా మళ్ళీ నన్ను తీసుకొని పోయినారు. తీసుకొని పోయినాక ఇంక నన్ను ఏ క్షణం కూడా మన ఆయన మొత్తం గుట్టలన్నీ ఎత్తిపోసేవాడు అన్నట్టు. నా కోసం ఇక్కడ ఏమని ఉంచొద్దు, అక్కడ సాగర్ తీసుకుపోవాలి, అక్కడనే కృష్ణపట్టి దళములు ఉంచాలని ఇంటికాడ ఉన్నప్పుడే పార్టీ నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు. శంకరయ్య మామ అనేది ఉండే ఇక్కడ దళం కమాండర్గా. ఆమె ఇక్కడ ఉంచితే వాళ్ళ నాయన ఊకే వెతికి వెతికి తీసుకొని పోతాడు. అక్కడ కృష్ణపట్టి దళానికి పంపిద్దామని నేను పోయిన 2-3 రోజులకే ఇంకా అంటే తీసుకుపోయినారు. మళ్ళీ నేను ఇక్కడ కృష్ణపట్టి దళంకి వెళ్ళిన తర్వాత మీరేం చేసేవారు అక్కడ? ఇక అక్కడ కొద్ది కాలము దళ సభ్యురాలుగా ఉన్నా నేను. దళ సభ్యురాలుగా ఉన్న తర్వాత అక్కడ 6 నెలలు ఉన్నా నేను. ఎక్కువ కూడా ఏం లేని కృష్ణపట్టిలో మళ్ళీ రిటర్న్ వచ్చిన ఆ తర్వాత చెప్తాను. ఆ తర్వాత రాష్ట్ర కమిటీ మీటింగ్ పెట్టి అక్కడ నల్లమల్లకి పంపించి నన్ను ప్లాటూన్లో పంపించారు. పోవాలి నువ్వు 4 గంటల దాటేసి ప్లాటూన్లో పనిచేయాలంటే. నేను ఆ కామ్రేడ్స్ కూడా ఏ మాట కూడా నేను ఎదురు జవాబు ఇవ్వకుండా పార్టీ మనం ఇల్లు దాటుతున్నప్పుడే మనం చస్తాం బతాం అనేసి అన్నీ తెలుసు. మనకు ప్రాంతాల వారిగా అనేది లేదు. పార్టీ ఎక్కడ పంపిస్తే అక్కడ బాధ్యతలు తీసుకోవాలి. మనం పార్టీకి ప్రజలకు పనిచేయాలనే వెళ్ళిన వాళ్ళం. ఇంకా మనకు ప్రాంతాల వారిగా అన్నట్టుగా నేను అట్లా ఆలోచించలేదు. ప్లాటూన్లో నేను 2000 నుంచి 2003 దాకా ప్లాటూన్లో పనిచేసినాను. 3 సంవత్సరాలు ప్లాటూన్లో ఉన్నాము మనం. ఆ సమయంలో ప్రజల కోసం ఏం కార్యక్రమం చేసేవారు అక్కడ? ప్రజల కోసం అంటే మేము ప్రజలకి ప్లాటూన్ చాలా తక్కువ వెళ్ళేది. ఎందుకంటే మాకేమైనా పేల్చుడు కాల్చుడు కొట్టుడు యాక్షన్ టీంలో ఇవే జరిగేది. మాకు ఆర్గనైజర్ దళాలు చూసుకునేది వాళ్ళంటే మేము ఉండేది. కానీ మమ్మల్ని ఎప్పుడూ ఒకసారి మమ్మల్ని ప్రజలకు పరిచయం చేయించేది. ఎందుకంటే వీళ్ళు మిలిటరీలు చూసుకుంటారు, మిలిటరీ వాళ్ళు కదా, ప్రజలకి ఎక్కువ వెళ్ళనీయకపోయేది మమ్మల్ని. అయినా కూడా మేము చెరువు చేసి కూడా మేము వెళ్తాం ప్రజలకి అనేది కూడా మాకు కూడా తెలవాలిగా. ఎన్కౌంటర్లు అయితే అవి అయితే ఇవి అయితే మాకు జనాలు కూడా తెలవాలిగా. అట్లానే వెళ్ళేది ప్లాటూన్లో 2003 దాకా నేను పనిచేసిన. మీరు 3 సంవత్సరాలు ప్లాటూన్లో పనిచేశారు, చేసిన యాక్షన్ చెప్పండి. ఫస్ట్ ఏం చేశారు మీరు? ఫస్ట్ నేను పోయినాక నాకు ఫస్ట్ అదే దాడి 2001లో నేరల్లా ఎన్కౌంటరు జరిగింది. అక్కడ కరీంనగర్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు భార్య పద్మక్క అని నేరల్ల పద్మక్క. అక్కడ రాష్ట్ర కమిటీ మీటింగ్ జరుగుతుంది. సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు నల్లమల్ల బూరుగుండాల. అక్కడ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ మేము పొద్దుముఖంగా వార్తలు వినేటప్పుడు అక్క చనిపోయినట్టుగా వార్త వచ్చింది. అయితే మాకు మాయబినారలతోటి కాంటాక్ట్ ఉన్నది. ఆ కాంటాక్టు మిస్ అయిపోయినాయి. 2 కాంటాక్ట్లు ఉంటే 2 కాంటాక్ట్లు మిస్ అయిపోయినాయి. మిస్ అయిపోయినాక మీరు 3 ఆర్వి ఉంది లాస్ట్కు, దానిలో మనం కాంటాక్ట్ చేయాలి. లేకుంటే మనకు 1-2 నెలలు 2 నెలల దాకా మనకి కాంటాక్ట్ మిస్ అయిపోతే మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని మాధవ్ మన ఆర్కే రామకృష్ణ ఒక ఇద్దరు జెంట్స్ కామ్రేడ్స్ని నన్ను ఒక్కదాన్ని పంపించారు ఏపీటికి. ఏపీటికి పంపించినాక మాకు ఇంకా అక్కడ అన్నం కూడా లేదు. నడిచి నడిచి వచ్చినందుకు మేము అక్కడక్కడ మా ప్లాటూన్లో డంపులు చేసుకుంటాం కాబట్టి అటుకులు బెల్లం అవి ఉంటే అవి తెచ్చుకొని ఒక పూట కట్ల తిన్నాం. అయితే కృష్ణానది బార్డరు దగ్గర ఉంటుంది అన్నట్టు అంగట్ల. అయితే అక్కడ చెంచోళ్ళు చేపలోళ్ళు ఉంటారు. ఉంటే వాళ్ళ కాడికి నేను వెళ్ళినా అన్నం వండించుకొని వచ్చిన ఈ టైం కొన్నిట్టుకొని వండించుకొని తీసుకొని వచ్చి మేము 2 గంటల వరకు తిన్నాం. తిన్నాక నా సాయంత్రం 4 గంటలకి మా ప్లాటూన్ వచ్చింది అక్కడికి. ప్లాటూన్ వచ్చినాక అక్కడ వాళ్ళు చేపలు చెంచోళ్ళు వచ్చి ఇక్కడ 100 మంది పోలీసు వాళ్ళు వచ్చినారు. మీరే మాత్రం లైట్లు వేయకండి, మీరే మాత్రం పొగ పెట్టకండి, ఇక్కడ చాలామంది దాడికి వచ్చినట్టున్నారు అని చెప్పారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఆ మీటింగ్లో ఏం చేశారు సెంట్రల్ కమిటీ రాష్ట్ర కమిటీ వాళ్ళు అంటే జూన్ నెల అది, జూన్ జూలై ఉంటుంది. అయితే ఆ జూన్ జూలై నుండి ఆగస్టు సెప్టెంబర్ వరకు టీసీఓస్ క్యాంపెయిన్ తీసుకుంటారు. ఎత్తుగడ్డలో ఎదురు దాడి మా ప్లాటూన్ కదా, అంటే లోపలికి వచ్చిన శత్రువుని ఇంకా మనం పోకూడనియదు. స్టేషన్ల మీదకి పోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. మన కోసం వచ్చిన వాళ్ళకి మనం దాడి చేయాలని ప్లాన్ చేశారు. ఆ ప్లాన్కి ఎవరెవరు ఉన్నారు అనుకున్నప్పుడు మన కమాండో సుదర్శన్, మన ఈ మాధవ్, ఎర్రసత్యం, మా ప్లాటూన్ కమాండరు ఆనంద్, భగత్, వీళ్ళు ప్లాన్ చేసినారు 5 గంటలకి.
అయితే వచ్చిన శత్రువుని బయటికి వెళ్ళకూడదంటే దానికి సక్సెస్ఫుల్గా ప్లాన్ చేశారు.